నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వాటిల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కానీ వ్యాపారంలో మిగిలేది ఏమిటి, మనం కష్టపడినందుకు మనం సాధించేది ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కష్టపడి నెల రోజుల పాటు వ్యాపారం చేసి వచ్చినటువంటి డబ్బుల్లో జీఎస్టీ కట్టి, వర్కర్స్కి జీతాలు ఇచ్చి, కరెంటు బిల్లు కట్టి, ఇతరత్ర చిల్లర మర్ర ఖర్చులు అన్నీ పోను, చివరికి జేబులో మిగిలేది 10 రూపాయలు కూడా ఉండకపోవడంతో మీ మానసికమైన ఆవేదన కలుగుతుంది. మనం వ్యాపారం మన కోసం చేస్తున్నామా, లేకపోతే ఊళ్ళో వాళ్ళని బాగు చేయటం కోసం మనం కష్టపడుతున్నామా, అసలు ఇలాంటి వ్యాపారం చేయటం అవసరమా లేదా అనేటువంటి బాధ కలుగుతుంది. బ్యాంకు సంబంధమైన లావాదేవీలు, బ్యాంకు సంబంధమైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీ చికాకుకు కారణమవుతాయి. నూతనమైనటువంటి ప్రభుత్వ సంబంధమైన నిబంధనల వల్ల వ్యాపారం మూసేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఆకర్షణ లేనటువంటి చిన్న వ్యాపారం చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవడం కానీ, రోడ్డు పక్కన ఏదైనా చిన్న బజ్జీల బండి కానీ ఇడ్లీ బండి కానీ పెట్టుకోవాలని చెప్పని కొంతమంది ఆలోచన చేస్తారు. కొంతమంది ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి జాగ్రత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందామనే భావనలో కొంతమంది వెళ్తారు. ఇలా ఎవరి మనసుకు తోచినట్టుగా వాళ్ళు చేసే విధంగా గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి. మీరెవరికి కూడాను లెక్కలు చెప్పడానికి వీలు లేనటువంటి వాతావరణంలో వ్యాపారాన్ని చేయగలుగుతారు. అంతేకాకుండా మీతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు, ఇవన్నీ ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటివి దసరా ఉత్సవాలు కనుక ప్రతిరోజు కూడాను అష్టమునుక తైలంతో, లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయటం, అదేవిధంగా అరటినార వత్తులతోటి, ఓం నమ శివాయ వత్తులతోటి, ఓం నమో నారాయణ వత్తులతోటి, హనుమాన్ వత్తులతోటి దీపారాధన చేయటం, ఈ సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం, అదేవిధంగా మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధంతో అమ్మవారికి, అయ్యవారికి అభిషేకాలు చేయటం, ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఒక ఇంట్లో ఒక దివ్యమైనటువంటి ఒక చక్కని వాసన ఏర్పడటానికి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయి ఒక శుభప్రదమైనటువంటి మంచి ఆకర్షణ కోసం, ఒక చక్కటి ఇన్ఫ్లుయెన్స్ కోసం దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కార్యాలయాలకి సెలవులు ప్రకటించడం వల్ల మీరు అనుకున్నటువంటి అధికార పత్రాలు చేతికి అందకపోవడం జరుగుతుంది. ఈ రాశులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అదేవిధంగా మేధో దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ మీరు అనుకున్న అంచనాలు అనుకున్నట్టుగా జరగవు, కొన్ని మార్పులు చేర్పులు చూడు చేసుకుంటాయి. ఏదైనా కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురొచ్చినా కానీ వాటిని ఏదో విధంగా మనకు అనుకూలంగా మార్చుకోవాలని మీరు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తారు. స్నేహితులు బంధువులు ఆత్మీయులు అని మీరు నమ్మి ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని మోసం చేయటం, మీ దగ్గర అబద్ధాలు చెప్పడం, వాళ్ళు ఆస్తులు స్థలాలు కొనుక్కొని మీకు చెప్పకపోవటం, మీరెక్కడ బాగుపడతారో అన్న భావంతో మీతో ఏ ఆస్తులు కొనిపించకపోవటం, ఇలాంటి పనులు చేస్తారు. ఇవన్నీ మీకు ఎంతో ఆలస్యంగా తెలుస్తాయి. మీరు అనుకుంటారు అందరికీ సలహాలు ఇచ్చి మేధావిగా ప్రఖ్యాతి చెందాను, కానీ మేధావులు బయట వాళ్ళను బాగు చేసిన విధంగా బయట రాణించిన విధంగా ఇంట్లో రాణించలేరు అనే విషయం నా విషయంలోనే రుజువవుతుంది అని చెప్పని మీరు భావిస్తారు. సరే, ఏది ఏమైనా ఏది ప్రాప్తమో అంతవరకే ప్రాప్తం, ఒకళ్ళని మనం నిందించి ప్రయోజనం లేదు. నరదృష్టి గురదృష్టి పోవాలంటే అష్టములక గుగ్గిలంతో పొగ వేయటం, అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకాలు చేయటం, సుమంగళి పసుపుని నిత్యకృత్యంలో ఉపయోగించుకోవటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా అష్టములక తైలంతో దీపారాధన, ఇష్టదైవానికి నిజమైనటువంటి ఆరాధన అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మహర్షులు, మనం అందరం కూడాను మంచి ఫలితాలు సాధించాలని అనేక రకాల గ్రంథాల్లో ఈ రకమైనటువంటి వస్తువుల గురించి, పూజా ద్రవ్యాల గురించి చక్కగా మనకు తెలియజేశారు. దేవతా వృక్షాల మూలికల నుంచి వచ్చినటువంటి ఈ అష్టమూలిక తైలం వల్ల, దీంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉందని శాస్త్రకారులు చెప్తున్నారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్టదైక ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను నరదృష్టి తగలకుండా నాగసిద్ధురాన్ని ధరించడం చాలా మంచిది, చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాల్ని సక్రమంగా చేయగలుగుతారు, ధర్మ సంస్థాపన చేయగలుగుతారు. అనేక రోజులుగా మిమ్మల్ని, అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ వదిలించుకోగలుగుతారు. గుణపాఠం చెప్పాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పగలుగుతారు. మీరేమిటో, మీ శక్తి ఏమిటో, మీ పవర్ ఏమిటో మీరు చూపించగలుగుతారు. అయితే ఇది డైరెక్ట్గా మీరు బహిరంగంగా బయటపడి మాత్రం చేయరు, తెర వెనుక ఉండి చేయవలసిన పనంతా కూడా చేస్తారు. బుద్ధి రావాల్సిన వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మీరు చేయగలుగుతారు. ఏది అయినప్పటికీ కొంతమంది విషయంలో జాలి దయా చూపించి ఇన్నాళ్ళు వాళ్ళని పెంచి పోషించడం, నేను చాలా తప్పు చేశాను అని కొన్ని విషయాల్లో మీరు అనుకుంటారు.
సంతాన సంబంధమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం ఏర్పడాలని, వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు, జీవితం యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తారు. ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అదే కోణంలో ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షల్లో పాల్గొని మీరు అనుకున్నటువంటి మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అమ్మవారికి అష్టములకా తైలంతో దీపారాధన చేయండి. అష్టములకా గుగ్గిలంతో కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, గృహదృష్టి, మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా బయటికి వెళ్తుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మహాతీర్థంపుడుతోటి సుమంగళి జలాలతోటి అభిషేకం చేయటం వల్ల అనుగ్రహం ఏర్పడుతుంది. అది విశిష్టమైనటువంటి పూజ అని చెప్పదగినటువంటి విషయమని శాస్త్రకారులు భావిస్తున్నారు. కనుక మీకు సూచన చేస్తున్నాను, సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కొలికి తీసుకురావడానికి మీరు చేసినటువంటి పనులు ఈ వారం ఒక కొలికి వస్తాయి, సానుకూల పడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడతాయి, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, పరిమళ గంధంతో అమ్మవారిని సేవించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరిమళ గంధంతో షిరిడి సాయిబాబా వారికి పూజ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఎంతో ఇష్టమైనటువంటి గంధం ఆయనకి పరిమళ గంధం. ఆ పరిమళ గంధంతో ఆ మహానుభావుణ్ణి, ఆ జగద్గురుని మనం పూజించడం వల్ల మన జీవితాలు కూడా పరిమళమైన గంధమైనటువంటి భూయిష్టంగా మనం చేసుకోగలుగుతామని ఇందులో అంతరార్థం. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు యజ్ఞ భస్మాన్ని మొఖాన ధరించి బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యజ్ఞ భస్మాన్ని మామూలుగా ధరించకుండా కొద్దిగా నీళ్ళలో వేసి సాది ముఖాన పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి అన్ని విషయాల్లోనూ పురోగతిని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతాయి. సానుకూలమైన వాతావరణంలో ఒక పద్ధతిలో వాటన్నిటి కూడా నడిపించుకురాగలుగుతారు. మీకు అందవలసినటువంటి ప్రయోజనాలు, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఇవి కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల తాత్కాలికంగా ఆగిపోతాయి. వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు. త్వరలోనే అవి మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు సానుకూలం పడతాయి. పెళ్లిగాన మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా మంచిగా అన్ని విధాలుగా సంబంధం కుదురుతుంది. ఉద్యోగం కూడా వస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పవిత్రమైనటువంటి పూజా ద్రవ్యాలతోటి దేవతార్చన మాత్రం చేయండి. మీకు మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపు అనేటువంటిది చాలా విశిష్టమైంది. దాన్ని పూజా పురస్కారాల్లో ఉపయోగించుకోవడమే కాకుండా నిత్యకృత్యంలో వాడుకోవడానికి ఉపయోగం. అంటే ఆహార పదార్థాల్లో మాత్రం వాడకూడదు. మామూలుగా కాళ్ళకు పూసుకోవడానికి, ముఖాన్ని పూసుకోవడానికి, ఇతరత్ర అక్షింతలు చేసుకోవడానికి, ఏదైనా సరే గలపలకు పూసుకోవడానికి వాటికి కూడా చాలా ఉపయుక్తమైనది సుమంగళి పసుపు. ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత ఉందంటే ఇందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. తెల్ల ఈశ్వరి వేరు కలవటం అంటే సామాన్యమైన విషయం కాదు, అది దేవతా వృక్షం, దాని యొక్క వేరు కలుస్తుంది. కనుక దీనికి
ఈ సుమంగళ పసుపు ఆ రకమైనటువంటి శుభత్వం అనేది చేకూరింది. ఈ రాశిలో జన్మించిన వారికి వైద్య విద్యలో కానివ్వండి, సాంకేతిక విద్యలో కానివ్వండి, వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ శత్రువర్గం కూడా మీతో కలబడలేక తలబడలేక చతికిల పట్టడం అనేది జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల్ని ఏ విధంగా అయితే దారికి తీసుకురావాలో ఆ విధంగా మీరు దారికి తీసుకురాగలుగుతారు. మానసికమైన భయం ఏదైతే ఉందో, కొన్ని సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి నిజంగా ధర్మం వైపు నిలబడతారు. మాట తప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ఓర్పు ఏదైతే ఉందో అది కట్టలు తెచ్చుకొని ప్రవహిస్తుంది, దాన్ని ఎవరూ ఆపలేదు. బంధువులు ఆత్మీయులు అనేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వరు. మంచి వాళ్ళకి మాత్రమే మీ దగ్గర నుంచి అన్ని రకాల మినహాయింపులు లభిస్తాయి, అన్ని రకాల గౌరవాలు ఆప్యాయతలు మీ నుంచి పొందగలుగుతారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర పైసా విలువ కూడా లభించదు, వాళ్ళకు ఒక న్యాయ పైసా సహాయం కూడా మీ ద్వారా జరగదు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం నిమిత్త మాత్రలో మనం చేసే కార్యక్రమాలు సక్రమంగా ఉండాలి అని ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఈ మహాతీర్థం గుడితో అభిషేకం చేసుకోవటం, అదేవిధంగా సిద్ధగంధంతో అయ్యవారికి అమ్మవారికి అభిషేకం చేయటం, సిద్ధ సుగంధ సిద్ధగంధాక్షితలతో పూజించడం అనేది విశేషమైన ఫలితాన్ని దారితీస్తుంది. కర్ణుడు రాగాస్త్రాన్ని ఈ సుగంధ సిద్ధగంధాక్షితలతో 14 సంవత్సరాలు పూజించాడని మహాభారతంలో చెప్పబడింది. ఇక దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటనేది మీరే తెలుసుకోండి. కనుక ఇలాంటివన్నీ మనకి మనుషుల దయవల్ల అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా ప్రయోజనాలు పొందాలి, మనం అభివృద్ధి సాధించాలి, 10 మంది అభివృద్ధికి మనం సహకరించాలి అనే భావంతో మసులుకోవటం అనేది మనందరి కర్తవ్యం. దాన్ని మీరు ఆచరించగలుగుతారు, చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో కూడాను పెద్ద మనసు చేసుకుంటారు. ఎంతైనా ఖర్చు పెట్టి ఏదో విధంగా మరొక జీవితాన్ని వాళ్ళకి కల్పించాలని చెప్పి అనుకుంటారు. ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నాగసింధూరాన్ని ధరించండి. ఊరికి బొట్టుగా కాదు, దాన్ని కాస్త నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో తడిపి రంగరించి ముఖాన్ని పెట్టుకుంటే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ నాగసింధూరం ఎప్పుడైతే ముఖం మీద ఉందో ఏ రకమైనటువంటి నరదృష్టి కూడా తాకలేదు, ఏ కన్ను కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నరదృష్టి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. మనిషి కంటికి ఆ శక్తి ఉంది. ఇది సాక్ష్యభూతమైన సత్యం, ఇది రుజువైనటువంటి సత్యం. వీటన్నిటించి మనం దూరంగా ఉండాలంటే మనుషులు చెప్పినటువంటి పద్ధతులను మనం పాటించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అందువల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది, తద్వారా విద్య లభిస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆచరించి అందరికీ మనం ఒక ఆదర్శంగా ఉండాలి. మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ వారం ఏమీ సందేహం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి. అన్ని విషయాల్లో కూడాను మీకు అనుకూలమైనటువంటి విషయాలే మీ వైపుకు వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు కూడా మీకే అనుకూలంగా ఉంటాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి, అందుకు సంబంధించిన ఐవేజులు అవి కూడా మీకు లభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు చాలా పెట్టుకున్నారు.
అవన్నీ విజయవంతం అవుతాయా కావా అనేటువంటి ఒక సందేహం మనసులో ఉంటుంది. నడుస్తున్నవి మంచి రోజులు, అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా మంచిది. ప్రతిరోజు ప్రతిరిచ్చకు కూడాను అష్టముడిగా తయారుతోటి అరటినార ఉత్తులతోటి దీపారాధన చేయండి. గణపతికి దీపారాధన చేసేటప్పుడు తెల్లజల్లేడు ఉత్తుల్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ పూజలు పురస్కారాలు చేసేటప్పుడు ఆరావళి కుంకుమతోటి చక్కగా పూజ చేసుకోండి, కుంకుమార్చన చేయండి, లక్ష్మీ చందనాన్ని ఉపయోగించండి, సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అలంకరించండి, అమ్మవారికి అభిషేకం చేయండి. నిత్యకృష్ణంలో కూడాను ఒక వంటల్లో తప్ప మిగిలినటువంటి అన్ని శుభకార్యాల్లో కూడా ఈ సుమంగళి పసుపును ఉపయోగించండి. అదేవిధంగా మహాతీర్థపుడితోటి ఏ దేవుడికైనా ఏ దేవతకైనా అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మహాతీర్థపుడితో పాటు ఈ మహాతీర్థపుడితో పాటు సిద్ధగంధాన్ని కూడా చేర్చి రెండుతో కలిపి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పుట్టినటువంటి జన్మలగ్న వశాత్తు కానివ్వండి, చంద్రలగ్న వశాత్తు కానివ్వండి, నామరాశి వశాత్తు కానివ్వండి, సర్పదోషాలు ఏమైనా జాతకంలో ఉంటే అవి పోవటానికి సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం వల్ల ఆ దోషాలు పోతాయి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి రెండింటి కలిపి స్నానం చేయాలి. తల స్నానం చేయకూడదు, మామూలు స్నానం చేయాలి. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పిల్లల్ని ఓ దారిలో పెట్టడానికి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న మొండితనం ఏదైతే ఉందో అది చాలా సందర్భాల్లో మిమ్మల్ని ధిక్కరించే విధంగా ఉంటుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ కాదు. వాళ్ళ ధిక్కారణ ఏ స్థాయికి వెళ్తుందంటే వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏది గురిపెట్టబడితే అది గురిపెట్టాలి. టూ వీలర్ మాత్రం కంపల్సరీ, స్నేహితులతో తిరుగుతుంటారు, అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తుంటారు, ఏమైనా వాటిలో ఉన్నాయో తెలియదు, చూడగానే మనకు తెలిసిపోతుంది, మనం అడగలేని పరిస్థితి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చదువుకోరు. ఈ రకమైనటువంటి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రకమైన దుర్యోగాలు పోవటానికి, పిల్లలు బాగుపడటానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను నాగసుందరాన్ని ధరించండి. దైవికమైన పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించగలుగుతారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నారు, అది మీ విషయంలో నిజమవుతుంది. మీరు సాధించిన అభివృద్ధి ఏదైతే ఉందో, మీకున్నటువంటి ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళే పూనుకుంటారు. మానసికమైనటువంటి బాధ ఏర్పడుతుంది. నా ఉన్నతం చూసి సంతోషించాల్సిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఏమిటా అని చెప్పి మీరు అనుకుంటారు. అందరి దృష్టి కూడాను మీ పరుసు మీదనే ఉంది, కానీ మీ మనసు మీద ఎవరికీ లేదు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. మనుషులకి మధ్య ఉన్న సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవని, మానవతా దృక్పథాలు ఏవి లేవని, ఇది వాణిజ్య ప్రపంచమని చాలా ఆలస్యంగా గ్రహించి ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. ఈ రాశి ఏ రాశిలో జన్మించిన విద్యార్థులైనా సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.
వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. టోకుగా వ్యాపారం చేసే పద్ధతితో పాటు చిల్లరగా వ్యాపారం చేయాలని కూడా ఆలోచన చేస్తారు, అమల్లో పెడతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు, నూతనమైనటువంటి మంచి భాగస్వాముల్ని కలుపుకుంటారు, టీమ్ స్పిరిట్ తోటి మంచి విజయాన్ని సాధించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఎదురవుతున్నటువంటి సమస్యల్ని జాగ్రత్తగా ఎదుర్కోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అధిగమించాలా, ఏ విధంగా వాళ్ళని దారికి తీసుకురావాలా అని కొంతమంది ఆలోచిస్తారు. అందరికీ ఇది వర్తించదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి సరైన పద్ధతిలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిగిలిన వాళ్ళు వక్ర మార్గంలో వెళ్ళి పొందుతున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కావు, అవి తాత్కాలికమైన ఫలితాలే అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. మీరు రాసపాటలో వెళ్ళి మంచి ఫలితాలు పొందాలనుకుంటారు తప్ప దొంగదారిలో వెళ్దామన్న ఆలోచనే మీకు రాదు. అలా ఎవరైనా సలహా చెప్పినా కానీ నేను నిలబడే నీళ్లు తాగుతాను, పరిగెత్తి పాలు తాగాల్సినంత అవసరం నాకు లేదు అని చాలా సౌమ్యంగా చెప్తారు. పూజా కార్యక్రమాల్లో అష్టములు కథలతోటి ప్రతిరోజు దీపారాధన చేయటం, మహాతీర్థంపొడితోటి సిద్ధగంధంతో ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో ఈ పూజా కార్యక్రమం చేయటం వల్ల సుమంగళి పసుపుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులు విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూలపడతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి మంచి ఫలితాల్ని సాధించాలని చెప్పని మీరు పట్టుదలతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ఏమీ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం అరిష్టం పోవటానికి ఏమన్నో అరటినాల వత్తులతోటి, లక్ష్మీ ప్రాప్తికి ఏమన్నో లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి, మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి. విఘ్నాలు ఎదురవటం, నరదృష్టి ఎదురవటం ఇలాంటివి ఉంటే ఈ తెల్లజిల్లేని వత్తులతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది, ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పని డోలాయమానంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగం స్థిరపడుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు సర్వరక్షాచూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సర్పదోషాలు ఉపశమిస్తాయి. వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ దైవికమైన పొడితో కానీ అష్టములిక గుగ్గిలతో కానీ ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడాను అంతో ఇంతో దాన ధర్మా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో ముఖ్యమైనటువంటి అఖండమైనటువంటి విజయాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన పరిస్థితిలో ఎంతగానో సంతోషపడతారు, అదే కోణంలో బాధపడతారు కూడా. ఈరోజు నేను ఇంత సంపాదించాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ముఖ్యమైనటువంటి పనులు సాధించగలిగాను, సమాజంలో ప్రఖ్యాతి సాధించగలిగాను, కానీ నా పక్కన ఉన్న వాళ్ళెవరూ కూడా ఆనందపడుతున్నారు కానీ అది నిజమైన ఆనందం కాదు నాకు తెలుసు. నా విజయాన్ని చూసి నా సంతోషాన్ని చూసి సంతోషపడేటువంటి నా రక్తబంధువు ఆత్మీయుడు ఈ లోకం విడిచి శాశ్వతంగా వెళ్ళిపోవటం నా మానసిక వేదన కారణమవుతుంది. వీళ్ళ యొక్క ప్రేమ వేరు, వాడి ప్రేమ వేరు అని ఎంతగానో బాధపడతారు. గతించిన వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు బాధిస్తాయి. అయినప్పటికీ కాలానుగుణంగా నడుచుకోవాలి కనుక యాంత్రికంగా కొన్ని సందర్భాల్లో మీరు పనులు చేసుకుని వెళ్తారు. కానీ ఓ రకంగా జీవితంలో కొంత నిర్వేదమైనటువంటి భావం కొంతమందికి ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి, పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి, పెళ్లిగాని మగపిల్లలకు కూడాను సంబంధాలు కుదురుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఏమీ దిగులు లేదు, గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి.
ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మీ ఇష్టదేవతని ప్రార్థించడం వల్ల, మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దవాళ్ళని అనుసరించడం ఎంతైనా శ్రేయస్కరం. వాళ్ళని విమర్శించడం, వాళ్ళకంటే నేనే గొప్పవాడిని అనే పద్ధతిలో మాట్లాడడం మీకు లాభించే అంశం కాదు. లౌక్యంగా వ్యవహరించండి, మీ ప్రయోజనాల్ని మీరు కాపాడుకోండి. ఏది ఏమైనా వృత్తి ఉద్యోగాల పరంగా కఠినతరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి నియమ నిబంధనలు, కొత్తగా వచ్చిన GST వంటి వాటితో కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అన్యోన్యమైనటువంటి సంసారంలో కలతలు రేపాలని చెప్పని కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాలకి మీ వైపు నుంచి మీరు ఏ రకమైనటువంటి సహకారం ఇవ్వద్దు. మనోధైర్యంతో నైతిక ధర్మాన్ని అనుసరిస్తూ మీ పని మీరు చేస్తూ పోవటమే చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఏదైతే ఉందో అది కాపురానికి చాలా ముఖ్యమైనదని చెప్పిన విషయాన్ని మీరు గ్రహించండి. ఎలాంటి ప్రలోభాలకు చెందిన మాటలు ఎదుటి వాళ్ళు చెప్పినా వాటిని వినద్దు. ఒకవేళ కొన్ని విషయాలు నిజనిర్ధారణ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే రెండు వైపుల నుంచి ఆలోచించి నిజనిర్ధారణ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఒకవైపు నుంచి విని మీరు ఒక నిర్ణయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సానుకూలమైనటువంటి మంచి ప్రయోజనాల్ని, ఫలితాల్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు ప్రభావం వల్ల అనుకున్న పనులు కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకోండి. ఇతరుల మీద మీరు అతిగా ఆధారపడుతున్నారు అనే భావన ఏదైతే ఉందో అది లేకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు పొందుతారు. అయితే ఎంతో ప్రయోజనం పొందాల్సినటువంటి విషయాల్లో కూడా తక్కువ ప్రయోజనాలతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళు ఎదిరించడం, ధిక్కరించి మాట్లాడటం, అదేవిధంగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ప్రవర్తించడం, అదే కోణంలో రకరకాలైనటువంటి డిమాండ్స్ని మీ ముందు ఉంచడం
మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వైద్య వృత్తిలోను చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిలోను ఉన్నవారికి మంచి ఫలితాలు చక్కగా సంప్రాప్తించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు భద్రనిత్య కూడాను అష్టములు కాదేళ్లతోటి లక్ష్మీతామరవతులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా సుమంగళి పసుపుతోటి అమ్మవారిని పూజించండి, అభిషేకించండి. నిత్యకృత్యం కూడాను ఆ సుమంగళి పసుపుని వాడుకోవటం వల్ల మరింత మంచి ఫలితాలు అమల్లోకి వస్తాయి. సానుకూలమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది. పునర్వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోయినా ఏదో రకమైన ఉద్యోగం అనేది ప్రస్తుతానికి ఆధారంగా నిలబడుతుంది. దీని మీదనే నిలబడి మంచి ఉద్యోగం సంపాదించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఇందువల్ల మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీ తెలివితేటల్ని పలుకుబండి ధనాన్ని ఉపయోగిస్తారు. ప్రతి చోట కూడాను లంచాలమయమైనటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడా స్నేహానికి కానీ బంధుత్వానికి కానీ తావులేదని తెలుసుకుంటారు. ఎవరో ఏదో సహాయం చేస్తామని చెప్పనంటే వాళ్ళేదో ఊరికినే సహాయం చేస్తారని చెప్పని మీరు భావిస్తారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఆ విధంగా కాకుండా వేరే విధంగా మాట్లాడతారు. బయట వాళ్ళకైతే 1 కోటి రూపాయలు, నీకైతే 75 లక్షలు, అంతవరకు మాత్రమే కన్సెషన్ ఇవ్వగలను, మీ పని పూర్తవుతుంది అని ఈ రకమైన ప్రపోజల్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. మీరు ఒకటే చెబుతారు, నా దగ్గర 75 లక్షలు ఉంటే అసలు నీ దగ్గరికి రావాల్సిన అవసరం కానీ ఈ పని కోసం పాకులాడాల్సిన అవసరం కానీ నాకు లేదు. ఏది ఏమైనా నాకు బాగా కళ్ళు తెరిపించావు, ప్రపంచం అంటే ఏంటో నాకు ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది అని చెప్పని మనసులోనే వాళ్ళు కృతజ్ఞత చెప్పి బయటకు వస్తారు. ఇంట్లో వాతావరణం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు కూడాను ఏదో ఒక విషయం మీద జీవిత భాగస్వామి విసుక్కోవటం, ఏకవచన సంబోధన చేయటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, పుట్టింటికి వెళ్తానని చెప్పిన బెదిరించడం, కేసులు పెడతానని చెప్పిన బెదిరించడం, కట్నం ఎక్కువగా గుంజుకున్నారని చెప్పని దెప్పిపడవటం, ఇలాంటి విషయాలు ఇబ్బందికరమైన వాతావరణంగా మారుతాయి. పని వాళ్ళ ముందు, డ్రైవర్ల ముందు, ఇతరత్ర తెలిసిన వాళ్ళ ముందు, తెలియని వాళ్ళ ముందు నోటికి వచ్చినట్టు భార్య మాట్లాడటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇదే విషయంలో అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నోరుని అదుపులో పెట్టుకోవాలని చెప్పని మీరు ఎంతగా ప్రయత్నించినా జీవిత భాగస్వామి అంటే మీకున్నటువంటి ద్వేషం వల్ల మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా విషయాలు పునఃపరిశీలన చేసుకునే అవకాశం లేకుండా తెగిందాకా లాగే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. ఇది కొంతమంది విషయంలో వర్తిస్తుంది, ఇది అంత మంచిది కాదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములు కాదేళ్లతో దీపారాధన చేయటం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఆరావళి కుంకుమతోటి అదేవిధంగా సుమంగళి పసుపుతోటి పూజలు చేయటం, అభిషేకాలు చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా సరస్వతి తిలకం ధరించడం చాలా మంచిది.
జ్ఞానతో సేవించడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అదేవిధంగా వివాహాలు శుభకార్యాలు సక్రమంగా చేయగలుగుతారు. సంతాన పురోగతి క్రమశిక్షణ చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి నిబంధనల వల్ల, కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీ వంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడ్డ వాటిని ఏదో విధంగా అధిగమించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి బిల్స్ కానివ్వండి, ఇతరత్ర ఆర్డర్స్ కానివ్వండి, ప్రభుత్వ పరంగా లభించవలసినవి, ప్రైవేటు పరంగా లభించవలసినవి, అవి మీ చేతికి అందే పరిస్థితిగానే గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల్లో మీరు అనుకోకుండా మీరు ప్రయత్నాలు చేయకుండానే మంచి సంబంధం వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలుగా తల్లిదండ్రులు దీపారాధన చేయటం చాలా శ్రేయస్కరం, చాలా మంచిది. ఈ తెల్లజిలేడు ఒత్తులతో కానీ, లక్ష్మీతామర ఒత్తులతో కానీ, అరటినార ఒత్తులతో కానీ, ఎరుపు ఒత్తులతో కానీ, పసుపు ఒత్తులతో కానీ ఈ దీపారాధన చేయటం వల్ల వివిధ రకాల సమస్యలకి రకరకాల పరిష్కార మార్గాలు దాని ద్వారా లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పూజా కార్యక్రమాలు విజయవంతంగా మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పూజా కార్యక్రమాల్లో ఈ అష్టమూలికా తైలం, అదేవిధంగా సుమంగళి పసుపు, దైవికం అనేటువంటి ఒక ధూపం, ఇవి చాలా విశేషమైనటువంటివి. అదేవిధంగా లక్ష్మీతామర ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి, ఎరుపు పసుపు ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం చాలా మంచిది. వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో దాని గురించి కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళని ఒక దారిలో పెట్టాలని చెప్పి మీరు అనుకుంటారు. మారుతున్నటువంటి ఆధునికమైనటువంటి పోకడలు, పెరుగుతున్నటువంటి విశేషమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మంచి కంటే కూడాను చెడే ఎక్కువ చేస్తుందని చెప్పి మీరు బాధపడతారు. ఆ కోణంలో మనం ఏ విధంగా పిల్లల్ని రక్షించుకోవాలా అని చెప్పిన ఆలోచన చేస్తారు. బంధుమిత్రులు ఉన్నటువంటి వాళ్ళకి అడిగినప్పుడు మీరు ఆర్థిక సహాయం చేస్తారు, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇతరులు ఏదైనా మధ్యవర్తిగా ఉండమని అడిగినప్పుడు మాత్రం మీరు పొరపాటు కూడా మధ్యవర్తిగా ఉండొద్దు. మీ కార్యక్రమాలు ఏవో మీరు చేసుకోండి, అవసరమైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి, మరో సహాయం చేయండి. అంతేగాని మధ్యవర్తిగా ఉన్నారంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పేరు మీద ఇతరులు కొన్నటువంటి ఆస్తుల యొక్క విలువ చాలా పెరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అంతేకాకుండా సమాజంలో ఇంకా అక్కడక్కడ మానవత్వం మిగిలి ఉందా అనేటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. అదే కోణంలో విదేశాల్లో మీరు చదువుకోవడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎందుకంటే శని
ఏకాదశంలో ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కుంభరాశి వారికి. అయితే ప్రస్తుతం శని వక్రీచి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఈ ప్రకృతి సంబంధమైనటువంటి బీభత్సాలు ఏర్పడతాయని చెప్పని సూర్యగ్రహణం రోజునే నేను ఈ ఛానల్లో చెప్పాను, ములుగు .com లో మా టీవీలో చెప్పాను, పంచాంగ పట్టణంలో చెప్పాను, పంచాంగంలో కూడా రాశాను. అదేవిధంగా చెప్పిన విధంగానే ఈ మెక్సికోలో విశేషమైనటువంటి భూకంపం సంభవించింది, కరేబియన్ దీవుల్లో కూడాను అల్లకల్లోలు సంభవించింది, ఈ ఫ్లోరిడాకు కూడాను ప్రతికూల కాలం అని చెప్పడం జరిగింది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవ ప్రార్థన చేయండి, లోక కళ్యాణార్థం కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థించండి, అది ప్రపంచానికి మనకి అందరికీ రక్షగా నిలుస్తుంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. అదృష్ట సంఖ్య 3, ధరించవలసినటువంటి రంగు లైట్ యెల్లో కలర్ చాలా బాగుంటుంది. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాల యొక్క బాధ ఎక్కువైనా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, అందుకు తగినటువంటి ఆదాయం తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు, మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పూజా కార్యక్రమాలు విధి విధానంగా చక్కగా చేసుకోండి, వాటి వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానివల్లనే మనం ఎక్కువగా లబ్ధి పొందగలుగుతాం. ఆ ధర్మం ఆ పూజ మనల్ని రక్షిస్తుంది కానీ మరేమీ రక్షిస్తాం. ఈ హిందూ దేశం భారతదేశం కర్మభూమి, కర్మకాండలు మనకున్నాయి కానీ పాశ్చాత్యులకి లేవు, అది మనకొకళ్ళకే ఉన్నటువంటి అదృష్టం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ హైందవ సాంప్రదాయం వల్ల మనకు లభించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. చక్కగా దైవ కార్యక్రమాలు చేయండి, వివిధ రకాల ఒత్తులతోటి వివిధ రకాల పదార్థాలతోటి అమ్మవారికి నివేదన పెట్టండి, పూజలు చేయండి, అష్టముల కథలతో దీపారాధన చేయండి. మీ శక్తి మేరకు చేయండి, మీ శక్తికి మించి మాత్రం ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు. మీ శక్తికి మించినటువంటి పని ఏ ఒక్కటే చేయొద్దు, అది దేవుడు కూడా మెచ్చడు. మీకు శక్తి లేకపోతే నమస్కారం చేసుకొని ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి ఒక మంత్రం చదువుకొని మీరు అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పూజా కార్యక్రమాలు, ఈ నివేదనలు, ఈ రకమైనటువంటి దీపారాధనలు ఇవన్నీ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సూచనలు చేయటం అనేది జరిగింది. ఏది ఏమైనా మీనరాశి వారు ఈ వారం చాలా సానుకూలమైన మంచి ఫలితాలు పొందుతారు, శుభకార్యాలు కూడా మునిపడతాయి, వ్యాపార విషయాలు కూడా ఒక కొలికి వస్తాయి, మొత్తం మీద పిల్లలు కూడా ఒక దారికి వస్తారు. ఏది ఏమైనా మనం ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోవాలనే పద్ధతిలో నడుచుకుంటారు. ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, కనుక ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.